ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కల్పిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చెన్నారెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని షావుకారుపేటలో మైనారిటీ సంక్షేమ శాఖ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని పునర్ప్రారంభించారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ అధికారి చెన్నారెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 2 సంవత్సరాలుగా కంప్యూటర్ శిక్షణ కేంద్రం నడపలేదని అన్నారు. దీంతో ఉర్దూ అకాడమీ స్థానిక మైనారిటీ కార్పొరేటర్ల సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు కంప్యూటర్లో వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ కల్పిస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి మన మైనారిటీ పేద విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ఈ యొక్క కోర్సులు నేర్పించి వాళ్ళందరికీ కంప్యూటర్ విద్యను అందించాలని మన కార్పొరేటర్లు మేము అందరూ కూడా కలిసి ఈ యొక్క ఉర్దూ అకాడమీని పునఃప్రారంభించడం జరిగింది. అదే కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉర్దూ మీడియం ని సెకండ్ లాంగ్వేజ్ గా పెట్టడం జరిగింది. ఉర్దూ మీడియం ద్వారా అందరికి కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు అందరికి కూడా ఉర్దూ మీడియం లోనే సెకండ్ లాంగ్వేజ్ ఇస్తూ అందరికి కూడా బుక్స్ అన్ని కూడా ఉర్దూ మీడియం లో కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. చాలా మంది మాకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఉర్దూ లాంగ్వేజ్ ను కూడా సెకండ్ లాంగ్వేజ్ గా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు ఈ యొక్క షాదీ తోఫ అనేది పెళ్లి కానుక మనం చేస్తున్నటువంటి దీనికి ఈ రోజు నుండి కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. చాలా పేద విద్యార్థులు ముస్లిం విద్యార్థులు ఈ శిక్షణ వల్ల బాగుపడతారు. అందువల్ల మన అంజుమన్ థెరపీ తరపున మన కనన్ కాలేజ్ లో మన పీసీఆర్ కాలేజ్ గవర్నమెంట్ పీసీఆర్ కాలేజ్ లో పేద విద్యార్థుల్ని గుర్తించి మన ఈ కంప్యూటర్ శిక్షణకి వాళ్ళని అభ్యర్థుల్ని ఖరారు చేశాము. ఈ శిక్షణ కేంద్ర ఈ శిక్షణ ఉచితంగా ప్రతి మైనారిటీ ముస్లిం విద్యార్థికి మేము దీన్ని నేర్పించడం జరుగుతుంది. ఇందువల్ల మన ఈడీ సారు మా ముస్లింస్ కి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మా ముస్లింస్ వాళ్ళని ముందుకు తీసుకోవాలని ఆయన ఎంతో ప్రోత్సహించి ప్రతి ఒక్క పథకాన్ని మాకు వివరిస్తున్నారు. మీరు మీరు ఇలాంటి దీంట్లో లబ్ధి పొందొచ్చు, ఇలాంటి దీంట్లో లబ్ధి పొందొచ్చు. శిక్షణ కేంద్రం కూడా ఆయన గుర్తించి మాకు ఇక్కడ శిక్షణ కేంద్రం ఉంది, దీంట్లో మీ పేద విద్యార్థులు ముస్లిం చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారు.